వాళ్ళ ఫ్లాట్స్ ఎవరెవరైతే ఇచ్చారో వాళ్ళకు త్రీ మంత్స్ లో కూడా డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వాలంటున్నారు కదా సో హైకోర్టు చెప్పింది ఇప్పుడు ఆ మాటలు తీసుకొని చేస్తారా లేదంటే దాన్ని పక్కన పెడతారా దాన్ని కూడా ఏమైనా టెక్నికల్ అంశాలు వెతుకుతారా లేకపోతే ఇప్పుడు అసెంబ్లీ నాకు తెలిసి పదకొండో తేదీనే ప్రారంభం అవుతుందండి ఖచ్చితంగా అసెంబ్లీలో ఈ ఇష్యూస్ అన్ని డిస్కషన్కి వస్తాయి ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతే మళ్ళీ అసెంబ్లీలో కాలు పెడతా అని శపథం చేసి మహేష్మతి అని చెప్పి మహేష్మతి అని శపథం చేసి వెళ్ళిపోయాడు కదా చంద్రబాబు నాయుడు జై మహేష్మతి అన్నాడు ఆయన సో ఆయన ఇంకా మరి అసెంబ్లీకి వస్తాడు రాదు మనకు తెలియదు ఈ సెషన్లో ఆయన తర్వాత ఆయన కాకపోతే మిగతా వాళ్ళు ఉన్నారు కదా అచ్చెన్నాయుడు మిగతా వాళ్ళు వాళ్ళంతా సరే పార్టిసిపేట్ చేస్తారు ఈ సెషన్లోనే నాకు తెలిసి బహుశా దీన్ని ఇంకొంతగా మార్పులు చేర్పులు చేసి ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది అయితే మెయిన్ ఏం జరుగుతుందంటే హైకోర్టు తీర్పునిస్తే దాన్ని కాదలడానికి వీల్లేదు ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు చట్టాలు చేయడానికి వీల్లేదని కొంతమంది చెప్తారు సుప్రీంకోర్టు కనుక జడ్జిమెంట్ ఇస్తే దాన్ని పార్లమెంటు సవాల్ చేయొచ్చు తప్ప హైకోర్టు చేసిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి లేదు అని ఇంకెవరో చెప్తున్నారు ఈ రకరకాల కథనాలు వస్తున్నాయండి ఇవన్నీ కూడా మనకు క్లారిటీ రావాలంటే వన్ టూ డేస్ పట్టొచ్చు లేదా వారం పట్టవచ్చు కానీ లీగల్గా కూడా ఒకవేళ హడ్డీలు ఉంటాయి అంటే హైకోర్టు చాలా కేటగిరీలుగా చెప్తోంది కదా ఇది అమరావతి ఇంకా రాజధాని అభివృద్ధి చేయాలి గతంలో ఏవైతే చట్టాలు సిఆర్డి వగైరా వాటిని అమలు చేయాలి ఇవన్నీ చెప్తుంది కదా అందువల్ల ఇప్పుడు హైకోర్టును సవాల్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి నాకు తెలిసి జగన్ ఆ ప్రయత్నం కూడా అనుకుంటున్నా ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ హైకోర్టు చెప్పిన దాని ప్రకారము అసెంబ్లీలో మనం బిల్లు పెట్టడానికి వీలు లేదేమో అని కనుక న్యాయ నిపుణులు చెపితే అంటే ఇది మూడు రాజులకు సంబంధించి అంటే అభివృద్ధి వికేంద్రీకరణ వికేంద్రీకరణకు సంబంధించి సాధ్యం కాదనుకుంటే నాకు తెలిసి నేను అనుకుంటున్నానంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్తాడు సుప్రీంకోర్టులో పోరాడతాడు సుప్రీంకోర్టులో ఏమొస్తుంది అనేది మళ్ళీ ఒక డిఫరెంట్ ఇష్యూ ఇప్పటికే నిజానికి మూడేళ్ళు గడిచిపోయాయండి ఈ మూడేళ్ళు నిజానికి అమరావతి సంబంధించిన వాళ్ళు అంటే పర్టికులర్గా కొన్ని ఉన్నాయి కదా ముప్పై ఏడు గ్రామాలు ఏదో సంథింగ్ ఇష్యూస్ ఉన్నాయి కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంతగా పట్టుపట్టి ఉండకపోతే వాళ్ళకి ఏంటంటే అమరావతి నుంచి రాజధాని షిఫ్ట్ అవుతోంది అనే మాటనే వాళ్ళకి అసలు జీర్ణం కావడం లేదు వాళ్ళకి జీర్ణించుకోలేకపోతున్నారు అదేంటి అమరావతి అనేది రాజధాని విజయవాడ రాజధాని అండి అంతే టెక్నికల్ విషయాలతోటి ఇలా అంటే ఒక స్ట్రాటజికల్గా వెళ్తారా లేదంటే వీళ్ళు ఏమన్నా మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఏమైనా ఉంటాయి రెండు ఉంటాయండి అసెంబ్లీలో ఇక్కడ అసెంబ్లీలో ఉంది కనుక ఖచ్చితంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించడానికి ప్రయత్నిస్తారు ఒకటి రెండోది ఇప్పుడు కౌన్సిల్లో కూడా వీళ్ళకి బలం వచ్చింది కదా ఎవరికి జగన్కు సో కౌన్సిల్లో ఇది వరకు ఉన్న ఇది లేదు ఇది వరకు వీళ్ళకు కాస్త తక్కువ ఉండింది మెజారిటీ అందువల్ల ఆ బిల్లును అప్పుడు సెలెక్ట్ కమిటీకి పంపించారు రసభాస్ అయింది కదా ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు అంటే ఉభయ సభల్లో కూడా ఆ బిల్లును ఆమోదించే అవకాశం ఉంది ఇది మూడు బిల్లును ఇది అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును రెండు సభలు కూడా ఆమోదించే ఛాన్సెస్ ఉంటాయి అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పు సంగతి ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు సంగతి మరి హైకోర్టు తీర్పును వాళ్ళు సవాల్ చేయొచ్చు కదా సుప్రీంకోర్టు సవాల్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి అండి వంతక శాతం ఉంటాయి ఎందుకు వదిలి పెడతారు పాజిటివ్ ఫాస్టివ్ వస్తుందంట అక్కడ కూడా అంటే ఇప్పటికే మనం గతంలో కూడా చాలా సార్లు జస్టస్ ఎన్ రమణ ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నంత వరకు కూడా జగన్ కేవి కూడా ఫేవర్ గా రాదు అనేసి అదండి మనము చీఫ్ జస్ట్ చేస్తాలని జస్ట్ చేస్తాలని కానీ మనం ఏది ఆపదించకూడదండి వాళ్ళకు ఏ రాజకీయాల్ని ఆపదించడం సరైనది కాదు ఎందుకంటే జరిగిన చర్చ అప్పుడు జరిగిన చర్చల గురించి చర్చ చర్చ ఎవరు చేస్తారండి తెలుసే వాళ్ళు చెప్పుకుంటుండచ్చు ఏది మాకు తెలిసిన వాడు ఉన్నాడు మా బంధువు ఉన్నాడు లేకుంటే మా వాడు ఉన్నాడు అక్కడ ఇంకా ఇట్లాంటి ఏదో కొంతమంది విపక్షాలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుండొచ్చు కానీ మనం చీఫ్ జస్టిస్ రమణను లేకుంటే ఇంకొకళ్ళను కానీ మనం వాళ్ళకి ఏ పాలిటిక్స్ని ఆపదించడానికి లేదు కదా ఇప్పుడు అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఏముంది రాజ్యాంగంలో ఏముంది అట్లాగే రాజధానులు ఒకవేళ డిఫరెంట్ డిఫరెంట్గా కనుక వేరే ప్రాంతాల్లో పెడితే ఎట్లా ఉంటుంది ఏంటి అనే దానికి సంబంధించి ఆల్రెడీ ఉన్న స్టడీస్ ఏంటి గతంలో ఇప్పుడు చంద్రబాబు ఉన్న టైంలో ఆ తర్వాత అనుకుంటా జగన్ వచ్చిన టైంలో శివరామకృష్ణ అనే కమిటీని వేసింది కేంద్ర ప్రభుత్వం ఆ కమిటీ కూడా క్లియర్గా చెప్పింది అభివృద్ధి అనేది హైదరాబాద్ లాగా కుప్ప ఒక దగ్గర పోగు పడిపోకూడదు ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది అదే కదా హైదరాబాద్ అంతా సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ డెవలప్ అయిన తర్వాతనే సమస్య వచ్చింది సో కరెక్ట్ కూడా మీరు ఇన్ని రోజులకి వెళ్ళి జరుగుతున్నది ఏంటిది ఇక్కడ పరిపాలన విభాగాన్ని పెట్టమని అడిగారు కానీ అక్కడ వద్దు ఇక్కడ వద్ద వీళ్ళు కావాల్సింది ఏమడుగుతున్నారు మెయిన్ రాజధాని ఉండాలన్నారు దాంట్లో మెయిన్ రాజధాని సబ్ రాజధాని కాదండి ఆయన రాజధానులను మూడుగా విభజిస్తున్నాడు విభజించాలనుకున్నాడు కదా మూడు రాజధానులు కూడా దానికి చెప్ప దానికి డిఫరెంట్ డిఫరెంట్ చెప్పాడు కదండి ఓకే చెప్పారు చివరిగా చెప్పండి ఎట్టి పరిస్థితిలో అలాగేదే లేదంటారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్ను తాను ఏదైతే అనుకుంటున్నాడో అమలు చేసి తీరుతాడు అందులో ఎటువంటి సందేహం లేదు ఆల్రెడీ దానికి సంబంధించిన నమూనా బొత్స సత్తాన కామెంట్లోనే మనకు కనిపిస్తుంది ఇది అయితే కోర్టులకు సంబంధించిన విషయం నేను చెప్తున్నాను సుప్రీం కోర్టు అని ఇంకో కోర్టు అయినా కూడా వాళ్ళు రాజ్యాంగంలో ఏముందనే దాన్ని బట్టి పోవాల్సి ఉంటుంది కొత్తగా నేనేమంటున్నాను రమణామాకు చుట్టమని లేకుంటే ఇంకొకటి చుట్టమని లేకుంటే మా బంధు అని లేకుంటే మా కులం వాడని అనుకుంటే అంతకంటే భ్రమ లేదని నేను అనుకుంటున్నాను ఎవరైనా అటువంటి వాళ్ళ మీద జస్టిస్ల మీద అటువంటి ఆరోపణలు చేయడం కూడా సరైనది కాదు ఎవరు చేసినా కూడా ఈవెన్ జగన్ పార్టీ వాళ్ళు చేసినా కూడా సరైనది కాదు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వస్తుంది మీకు కూడా తెలుసు తెలిసి ఉండాలి ఛత్తీస్గఢ్లో మీకు బిలాస్పూర్లో హైకోర్టు ఎందుకు ఉంది క్యాపిటల్ రాయ్పూర్లో ఎందుకు ఉంది చెప్పండి ఎందుకు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుంచి రెండు వేల రెండులో డివైడ్ అయిందండి మధ్యప్రదేశ్ నుంచి డివైడ్ అయిన తర్వాత ఛత్తీస్గఢ్లో ఇప్పుడున్న క్యాపిటల్ రాయపూరు అది అంతకుముందు జిల్లా కేంద్రం మధ్యప్రదేశ్లో ఆ జిల్లా కేంద్రాన్ని క్యాపిటల్ చేశారు రాయపూర్ ఇప్పుడు నయా రాయపూర్ అంటారు దాన్ని ఇప్పుడు ఓకే నేను చూసినా కాబట్టి చెప్తున్నాను అక్కడ డెవలప్మెంట్స్ వగేర వగేర సో రాయపూర్ని క్యాపిటల్ చేసుకున్నారు బిలాస్పూర్ అని ఇంకొక ఏరియా ఉంటుంది దాన్ని వాళ్ళు హైకోర్టు పెట్టారు అక్కడ ఓకే బిలాస్పూర్లో హైకోర్టు ఎందుకు పెట్టారు డిస్టెన్స్ చాలా ఉంటుంది ఇక్కడికి అక్కడికి మళ్ళీ అందువల్ల బిలాస్పూర్లో హైకోర్టు పెడితే హైకోర్టు రిలేటెడ్గా ఇంకా అక్కడ యాక్టివిటీ వగేర వగేరే ఉంటుందని అక్కడ పెట్టారు మరి ఆ టైంలో దాన్ని ఎందుకు ఎవరు అబ్జెక్ట్ చేయలేదు ఉన్న ఆపోజిషన్స్ ఓకే అది పక్కన పెట్టండి మీకు ఉత్తరాంచల్ తెలుసు కదా ఉత్తరాఖండ్ అంటు మనం ఇప్పుడు అంటున్నాం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ నాలుగు నాలుగు వందల మూడు సీట్లతో ఉంది అంటే యాక్చువల్గా అది ఆరో ఎనిమిదో చేయాలి ఆ రాష్ట్రాలను అది ఎంతో గొడవ చేస్తే ఏదో జరిగితే మొత్తం మీద ఉత్తరాఖండ్ చేశారు ఉత్తరాఖండ్ చేసిన తర్వాత ఏం జరిగింది డెహ్రాడూన్ రాజధాని చేశారు మీకు తెలుసు డెహ్రాడూన్ క్యాపిటల్ చేసిన తర్వాత మరి ముసూరిలో ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ సంబంధించిన అకాడమీ వగేరా ఉంటుంది నైటాల్లో హైకోర్టులు వగరా ఉన్నాయి ఎందుకు మరి వాళ్ళు వాళ్ళని పిచ్చోళ్ళ ఉత్తరాఖండ్ వాళ్ళు లేకపోతే ఛత్తీస్గఢ్ వాళ్ళు అట్లాగే జార్ఖండ్లో కూడా అట్లాంటిది ఏదో ఉంది సంథింగ్ అరేంజ్మెంట్స్ ఇది ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ ఎందుకు జరగాలి అంటే దానికి మనకు హైదరాబాద్ మోడల్ అండి హైదరాబాదులో మొత్తంగా వాళ్ళ పెట్టుబడులు ఉండొచ్చు నేను కాదనట్లేదు తీసుకొచ్చి ఇక్కడ ఆ ఇండస్ట్రీస్ కావచ్చు ఐటీ రంగం కావచ్చు ఇంకేదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇప్పుడు ఏం జరిగింది ప్రతిదీ ఇక్కడే ఉంది ఎడ్యుకేషన్ ఇక్కడే ఉంది హైయర్ ఎడ్యుకేషన్ మీకు మెడికల్ ఫెసిలిటీస్ ఇక్కడే ఉన్నాయి ఇంకోటి ఇక్కడే ఉన్నాయి మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయ్యేదాకా కూడా శ్రీకాకుళం నుంచి కూడా పేషెంట్స్ ఇక్కడికి రావాలి కదా వాళ్ళకి ఇంకా ఆప్షన్ ఎక్కడుంది ఇప్పుడు తెలంగాణలో మీకు హైదరాబాదు డివైడ్ అయితే తర్వాత హైదరాబాద్ క్యాపిటల్గా తెలంగాణ వచ్చింది కనుక హైదరాబాద్ ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకి సమస్య ఉంది అమరావతి వాళ్ళకి సమస్య అందుకని అభివృద్ధి వికేంద్రీకరణ అనే దాన్ని పాజిటివ్గా చూడట్లేదండి వీళ్ళు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే విపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వీళ్ళు అంటే సంకుచితంగా ఆలోచిస్తున్నారు మా కులము లేకుంటే మా మనుషులు లేకుంటే మా సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు ఉండే ప్రా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలు కనుక అక్కడే ఉండాలి అనేది వాళ్ళు చెప్తున్నమాట అది ఏమవుతుంది చివరికి అది హైదరాబాద్లో తయారవుతుంది కదా మళ్ళీ ఎవరు ఎక్కడి నుంచి రావాలి అనంతపూర్ నుంచి ఏదైనా ఇబ్బంది వచ్చింది ఎక్కడ రావాలి ఏదైతే మళ్ళీ అగ్గి కాస్త రాజేసుకున్నట్టే పరిస్థితి వాళ్ళేమో మాకు సమస్యకు పరిష్కారం దొరికింది అనేసి వాళ్ళు సంబరాల్లో ఉన్నారు వీళ్ళు మాత్రం తగ్గేదే ఇప్పుడు సంబరాలు ఎవరైనా దేనికైనా చేసుకుంటే తప్పే ఉందని చేసుకోలేండి పాపం ఇన్ని రోజులు పండుగ మేము ఇన్ని రోజులు పండుగలు కూడా చేసుకోలేదు ఇప్పుడు ఇదే మాకు పండుగ అనేసి చేసుకుంటున్నారు ఓకే చేసుకునివ్వండి వాళ్ళు పండుగలు చేసుకోవడాన్ని ఎవరు ఆక్షేపించారు అభ్యంతరం చెప్పరు చేసుకునివ్వండి అది రోజులు చేసుకుంటారు ఈలోగా మళ్ళీ అసెంబ్లీ నేను చెప్పాను కదా పదకొండు నుంచో పన్నెండు నుంచో ఉంది అసెంబ్లీ సెషన్స్లో కొత్తగా బిల్లు పెట్టారనుకోండి మళ్ళీ అప్పుడు హైకోర్టుకు ప్రభుత్వానికి మంచిగా కాంట్రటిక్షన్ వచ్చే అవకాశం ఉంది అంటే కాన్ఫ్లిక్ట్ అంటాం మనం అది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి ఏంటి అనేది బహుశా జగన్ న్యాయపరమైన న్యాయ నిపుణులతో వాళ్ళతో కూడా చర్చిస్తూ ఉండాలి ఇప్పటికే బహుశా రివ్యూ చేసి చర్చించి దాని తర్వాత ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకుంటాడు తప్ప అసెంబ్లీలో పెడితే మళ్ళీ హైకోర్టు ఏదైనా అనుకోండి అది ఇబ్బందే కదా లేదా కోర్టు కోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళి తీసుకోవడమా తీసుకుని రావడమా లేకుంటే సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా మీరు అనంటే ఏదైనా అక్కడ కూడా ఇట్లనే జరిగింది అనుకున్నాం అప్పుడు చేసేది ఉండదు నెక్స్ట్ ఏ స్టెప్ వేయాలి అనే దాని మీద ఆలోచిస్తే కానీ ఇక్కడ నేనైతే అడుగుతుంది ఒకటేనండి అమరావతి రాజధాని చేయాలా లేకుంటే మూడు రాజధానులు చేయాలా లేకపోతే ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఈవెన్ నేను చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం కూడా కేటగిరీలుగా చెప్పింది ఏమని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ పెట్టాలి ఎట్లా పెట్టాలి ఏం చేయాలనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పింది స్వయం ఇది బీజేపీ ప్రభుత్వం ఓకే అంటే ప్రభుత్వాలకు సంబంధించిన నిర్ణయాలు ప్రభుత్వాలకు సంబంధించిన ఆలోచనలు ఒక రకంగా ఉంటే కోర్టులు ఒక రకంగా వాటిని మాట్లాడుతున్నాయి వాటి గురించి సో కోర్టులో ఏం మాట్లాడుతున్నారు ఏంటనేది మనం చేయడం లేదు మనం క్రిటిసైజ్ చేయడం లేదు కానీ ఖచ్చితంగా ఏమవుతుంది కోర్టులకు ప్రభుత్వాలకు మధ్య ఒక గతంలో కూడా కొంచెం జరిగాయి ఎటువంటి చాలా ఉన్నాయి అటువంటి సంఘటనలు ఉన్నాయి మళ్ళీ అటువంటి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అండి మాది మేము చట్టాలు చేస్తాము మాకు మూడు రాజధానులు చేయాలనేది మా అభిమతం మా ప్రజలకు ఇది ఇష్టం అని అంటుంది ప్రభుత్వం అనుకోండి కోర్టు ఏం చెప్పింది నువ్వు అమరావతి రాజధాని చేయాలి అని చెప్పింది ఇప్పుడు ఎట్లా ఇప్పుడు కాంట్రాడిక్షన్ రాదా రేపు మళ్ళీ బిల్లు పెడితే అసెంబ్లీలో ఖచ్చితంగా వస్తుంది సో అప్పుడు కోర్టులు అంటే న్యాయస్థానాల న్యాయస్థానాలకు ప్రజలు అనుకున్న ప్రభుత్వాలకు మధ్య మళ్ళీ ఒక రకమైన గొడవలు మొదలయ్యే అవకాశాలు ఉంటాయి